బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. గంజాయి తాగినట్టుగా వైద్య పరీక్షలో నిర్ధారణ అయింది. ఇప్పటికే షణ్ముఖ్ ఇంట్లో 16 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. షణ్ముఖ్ సోదరుడు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో షణ్ముఖ్ ఇంట్లోకి పోలీసులు వెళ్లగా ఈ గంజాయి బండారం బయటపడింది. షణ్ముఖ్ అతడి సోదరుడు కలిసి గత కొంతకాలంగా గంజాయి తాగుతున్నట్లుగా గుర్తించారు పోలీసులు. బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ కుటుంబం తనను మోసం చేసిందని వైజాగ్కు చెందిన ఓ డాక్టర్ నర్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. షార్ట్ ఫిలిమ్స్ లో అవకాశం ఇప్పిస్తామని చెప్పి తనతో షణ్ముఖ్ స్నేహం చేసినట్టుగా తెలిపింది. షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్ తాను ప్రేమించుకున్నామని, ఈ నెల 28న పెళ్లి జరగాల్సిందని బాధితురాలు వాపోయింది. 3 ఏళ్ల క్రితం ఇరు కుటుంబాల సమక్షంలో వైజాగ్ లో ఎంగేజ్మెంట్ అయింది. యువతి తల్లికి అనారోగ్యం కారణంగా పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. ఈలోగా సంపత్ వేరే యువతిని పెళ్లి చేసుకున్నట్లుగా తెలియడంతో బాధితురాలు నర్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై ఎవరికైనా ఫిర్యాదు చేస్తే శారీరకంగా కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పెడతామని సంపత్ బెదిరించాడంటోంది బాధితురాలు. సంపత్కు మరో యువతితో పెళ్లయిందని తెలియడంతో అతడి చేతిలో తాను మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశానంది. పోలీసులు సంపత్ ఫ్లాట్ కు వెళ్లినప్పుడు అక్కడ షణ్ముఖ్ ఉన్నాడని, ఆ సమయంలో అన్నదమ్ములిద్దరూ గంజాయి సేవిస్తున్నారని ఆరోపించింది బాధితురాలు. షణ్ముఖ్ దగ్గర గంజాయితో పాటు డ్రగ్ పిల్స్ కూడా ఉన్నాయని వాటిని పోలీసులు కూడా చూశారంది ఆ యువతి. అయితే కానిస్టేబుల్ జావే షణ్ముఖ్ కు సహకరించే ప్రయత్నం చేశాడని ఆరోపించింది. డ్రగ్స్ చూడగానే కిందికి వెళ్లాలని, కాంప్రమైజ్ కావాలని తమపై కానిస్టేబుల్ జావేద్ ఒత్తిడి చేశాడంటోంది. సంపత్ ఇంట్లో డ్రగ్స్ కు సంబంధించిన వీడియో తన దగ్గరుందని చెప్తోంది. యువతిని మోసగించిన కేసుతో పాటు గంజాయి దొరికిన సంపత్ ను అదుపులోకి తీసుకున్నారు నర్సింగ్ పోలీసులు. షణ్ముఖ్ ను కూడా స్టేషన్ కి తీసుకెళ్లారు. ఇద్దరిని కలిపి ప్రశ్నిస్తున్నారు.